అఘోరిని పీక్కు తింటున్న ఛానళ్ళు బాగుంది కదా. యూట్యూబ్ ఛానళ్ళకి అఘోరి రూపంలో విందు దొరికింది. ఆమె శవాల్ని తింటే వీళ్ళు ఆమెని తినటం మొదలుపెట్టారు. వెనకటికి తమిళ దర్శకుడు బాల నేను దేవుణ్ణి అనే సినిమా తీశాడు. దాంట్లో హీరో అఘోరా, బాలకృష్ణని కూడా అఘోరాగా చూసాం. హైదరాబాద్లో ప్రత్యక్షమైన అఘోరి ప్రత్యేకత ఏంటంటే ఆవిడ కారు నడుపుతుంది. ఆ కారుకు నంబర్ ప్లేట్ ఉండదు. కారు నిండా పుర్రలుంటాయి, భయంకరమైన బొమ్మలుంటాయి, అఘోరి నగ్నంగా ఉంటుంది, వీడియోల్లో బ్లర్ చేస్తారు. ఆవిడ వీడియోలకి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చేసరికి యూట్యూబ్ల వాళ్ళు జూలు తులుపుకుని పరిగెత్తారు. వెనక పడతామేమో అనే భయంతో ఆమెని వెతికి పట్టుకున్నారు. అఘోరి కూడా మంచిదే, అలసట లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది. ఎక్కడో కేదార్నాథ్లో తపస్సు చేసుకునే ఆవిడ హఠాత్తుగా జనంలోకి వచ్చి పాపులారిటీ ఎందుకు కోరుకుంటూ ఉందో తెలియనే తెలీదు. సనాతన ధర్మం రక్షణ కోసం అంటున్నారు. దానికేమో పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, మళ్ళీ ఈవిడెందుకు? ఈ మధ్య విగ్రహాల ధ్వంసం అని వివాదంలోకి సికింద్రాబాద్ ముత్యాలమ్మ కూడా ఎక్కింది. నిజానికి అది ఎక్కడుందో ఎవ్వరికి తెలీదు. ఒక్కసారిగా వార్తల్లో నిలబడింది. ఆ గుడికి అఘోరి వెళ్ళి ఒంటికాలి మీద నిలబడి కాసేపు ధ్యానం చేసి గట్టిగా చప్పట్లు కొట్టి అరిచింది. అక్కడ కాపలా ఉన్న పోలీసులు కూడా అఘోరిని చూసి భయభక్తులతో నిలబడ్డారు. ఆమె చప్పట్లు కొట్టిన విధానం చూసి ట్రాన్స్జెండర్ అని నిరూపించడానికి కొన్ని ఛానళ్లు కంకణం కట్టుకున్నాయి. కొంతమంది ట్రాన్స్జెండర్లతో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించాయి. యాంకర్లు కూడా అఘోరి ఇంటర్వ్యూల్లో డోస్ పెంచారు. పీరియడ్స్ వస్తాయా, సెక్స్ కోరికలు ఉండవా, ఏమడకూడదో అన్ని అడిగి థంబ్నెయిల్స్ పెట్టేస్తున్నారు. జనం కూడా మతస్థిమితం కోల్పోయి చాలా కాలమైంది కాబట్టి వేలం వెరిగా చూస్తున్నారు. కొంతమంది ఉత్సాహవంతులు వెనుకబడిపోయామన్న భయంతో పరిశోధనలు మొదలుపెట్టారు. అఘోరి తల్లిదండ్రి ఇంటర్వ్యూలు చేశారు. జూబ్లీ హిల్స్లో అఘోరి పేరుతో కోట్ల రూపాయల ఇల్లు ఉన్నట్టు కనిపెట్టేశారు. ఒక ఆయన మెడ నిండా రుద్రాక్షలు ధరించి సెమి అఘోరాలాగా మారి ఇంటర్వ్యూల్లో జ్ఞాన ప్రదర్శన చేశాడు. రుద్రాక్షలు ఎన్ని రకాలు, ఉపయోగాలేంటి, శ్మశానంలో ఉన్న శివుడు కనిపిస్తాడా, పురుష కపాలం స్త్రీ కపాలానికి తేడా ఏంటి, కపాల మోక్షం తర్వాత అంతా ఒకటే కదా, కనీసం శ్మశానంలో కూడా స్త్రీ పురుషుల్ని సమానంగా ఉండనివ్వరా, పుర్రని చూస్తే టెర్రర్ తప్ప జెండర్ గుర్తొస్తుందా, ఇలా రకరకాల ప్రశ్నలు వేసి అఘోరిని ఫెయిల్ చేసి ఫేక్ అని నిరూపించే ప్రయత్నం జరుగుతుంది. హైడ్రా భయం, ధరల పెరుగుదల, రాజకీయ నాయకుల తిట్లు, శుక్రవారం వచ్చే సినిమాలు, వీటితోనే జనం వణికి చేస్తుంటే రకరకాల యూట్యూబ్ ఛానల్స్ చిత్ర విచిత్రమైన థంబ్నైల్స్తో లైవ్ హారర్ చూపిస్తున్నాయి. కెమెరాలతో తిరుగుతున్న అఘోరీలు వీళ్ళు. తమాషా ఏంటంటే మెయిన్ ఛానల్స్ వాళ్ళు ఇంకా అఘోరిని అందుకోలేదు, తమ స్థాయి కాదనుకున్నారేమో. వాళ్ళు కూడా మొదలు పెడితే అఘోరిని స్టూడియోలో కూడా చూడొచ్చు. ఆమెతో పాటు 5-6 బట్టలు లేని నాగసాధువులు, గడ్డాలున్న స్వామీజీలు అంతా కలిసి ప్రళయాన్ని ఆపే విధానాన్ని చర్చిస్తారు. దేవుడెలాగో కనబడడు, అఘోరీలు కనబడుతున్నారు. దండం పెడితే పుర్రెతో ఆశీర్వదిస్తారు. నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే పోలీసులు కేసు పెట్టాలా వద్దా, కేసు పెడితే ఆమె బట్టలు లేకుండా వస్తానంటే జడ్జి ఒప్పుకోడు. వెనుకటికి మంగమ్మవ బట్టలు లేకుండా తిరిగేది. పొడుగాటి జుట్టు ఉండటం వల్ల బ్లర్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఆమె హత్య కేసులో ఇరుక్కుంటే కోర్టుకి నగ్నంగా రావటానికి జడ్జి ఒప్పుకోలేదు. తెరల మధ్య తీసుకురావాల్సి వచ్చింది. కళ్ళున్నందుకు ఇంకా ఎన్నెన్ని చూడాలో, వదిలేయండి అలా వాళ్ళని, ఎవరికైనా చూపించండిరా. ఒక్క నిమిషం. విషయం ఏంటంటే ఇంకెవరైనా అమ్మాయిలు స్లీవ్లెస్లు సగం బట్టలు వేసుకున్నప్పుడు ఏ నా కొడుకైనా ప్రశ్నించాడా, అప్పుడు యుద్ధం మొదలవుతుంది చూడండి. నగ్నంగా ఒక అమ్మాయి రోడ్డు వేసుకుని తిరిగినప్పుడు లేనిది, అది సనాతన ధర్మం అని చెప్తున్నప్పుడు లేనిది, మేం మాత్రం మాకు నచ్చిన బట్టలు వేసుకుంటే మీకు నొప్పేంట్రా.